అనేది మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్ రైట్ రైట్. మనతోటి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఏంటి సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో టీడీపీని జనసేనని విపరీతంగా విమర్శించారు, కానీ భారతీయ జనతా పార్టీని మాత్రం విమర్శించడానికి కాస్త జంకారని అనిపిస్తా ఉంది, ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, కూటమిని టార్గెట్ చేసేటప్పుడు అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటనేసి అంటే, భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి కూడా ఎందుకు అని చెప్తున్నాననేసి అంటే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆయన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సినవన్నీ ఇవ్వాల్సినవన్నీ సమయానికి సరైన విధంగా ఇస్తున్నారని చెప్పేసి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దానికి చాలా మంది ఏమనుకున్నారు, భారతీయ జనతా పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రభుత్వ ఐ మీన్ వైకాపా ప్రభుత్వం పట్ల లేదా వైకాపా పార్టీ పట్ల ఏదో ఒక సానుభూతి చేస్తుంది అన్నటువంటి ఒక భావన కూడా చాలా సందర్భాల్లో వ్యక్తపరిచినటువంటి విషయాన్ని మనం మనకు తెలుసు. అయితే మనం మేము అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సహాయమే తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం, అది కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాదు బ్రహ్మనాయుడు గారు, కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి విధంలోనే ఆదుకోవడం జరిగింది తప్పిస్తే భారతీయ జనతా పార్టీ కానీ వైసీపీకి ఏమి ఎప్పుడు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా వైసీపీ పార్టీకి ఏమి సపోర్ట్ చేయాల ఆ సందర్భం కూడా లేదు. కాబట్టి ఇవాళ కూడా చెప్తున్నా, ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించాడు, కేంద్ర ప్రభుత్వం నాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకుంటుంది, ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది అన్నటువంటి ప్రకటన నేపథ్యంలో బహుశా నేను ఏమన్నా విమర్శించడానికి ఆయన దగ్గర ఏమీ లేకే విమర్శించలేదు. ఎన్నికల రణరంగంలో విమర్శలు ప్రతిబింబలు సహజం బ్రహ్మనాయుడు గారు. దానికి సంబంధించి ఇవాళ నేను ఒక ఒక అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఏదైతే గత ఎన్నికల ముందు మేము తెలుగుదేశం పార్టీ మేము విడిపోయాము, పవన్ కళ్యాణ్ గారు కూడా విడిపోయాం. విడిపోయినటువంటి సందర్భంలో అప్పుడు విమర్శలు ప్రతిబింబలు సహజంగా జరిగాయి. ఇవాళ చాలా మంది వైకాపా నాయకులు లేదా వైకాపా సానుభూతి పనులు ఏం చెప్తున్నారు, మీరు ఆ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా మాట్లాడారు, ఇవాళ ఏ విధంగా మీరు కలిసి పనిచేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తుంటారు. రాజకీయాల్లో సెలవారీగా అది ఏదో ఒకటి రెండు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి సంఘటనలు విమర్శలు సంఘటనలు జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈ విమర్శలు అనేవి ఏదో వైరపక్షాలలో ఉండేటప్పుడు చేశారు కాబట్టి ఇవాళ అది ఆ కలయిక కరెక్ట్ కాదు అనడం కూడా సరైనటువంటిది కాదు. అది అంశాల వారీగా జరిగేది తప్పిస్తే ఎవరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఒకటి అరా ఎక్కడైనా ఉంటే వాటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, అవి ఖచ్చితంగా మళ్ళీ వ్యక్తిగతమైన. కాబట్టి మేమేం చెప్తున్నాం అనేసి అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాకు విమర్శించలేదు అని చెప్పేసి మేమేమి సంబరపడే పరిస్థితి ఉండదు. రెండోది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా విమర్శలకి వెరవదు, ఎప్పుడు విమర్శల్ని తట్టుకుంటుంది, సమాధానం చెప్తుంది, ప్రజల్ని ఒప్పిస్తుంది, ప్రజల ముందుకెళ్తుంది. అది ఏ సందర్భంలో అయినా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఎలక్షన్స్ టైం, ఏ సందర్భంలో అయినా భారతీయ జనతా పార్టీ తలక పందాలి. కాబట్టి నిన్న ఏదో ఆయన విమర్శించలేదు అనేది కాదు, రేపు విమర్శించడానికి కూడా ఏమీ లేదు, ఖచ్చితంగా విమర్శిస్తే మేము కూడా విమర్శిస్తున్నది. మేము ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు, ఇవాళ తెలుగుదేశం జనసేనతో మేము కలిసి ప్రయాణం సాగిస్తున్నాం అనేసి కాబట్టి మేము ఇవాళ కొత్తగా విమర్శించాల్సిందే లేదు, విమర్శలు మానాల్సిందే లేదు. మళ్ళీ తిరిగి విమర్శించడానికి ఏమంటారు, వైసీపీ మిమ్మల్ని విమర్శిస్తే, వైసీపీ మిమ్మల్ని విమర్శిస్తే తిరిగి విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారా? అదే బ్రహ్మనాయుడు గారు, మేము మేము ఇప్పుడు కొత్తగా సిద్ధపడాల్సింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనించండి,
గత 5 సంవత్సరాలకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదట భారతీయ జనతా పార్టీ టేకప్ చేసినటువంటి ఇష్యూ ఏంటో మీకు గుర్తు చేస్తా. రాష్ట్రంలో ఇసుక సంబంధించి గత ప్రభుత్వం ఏదో వైఫల్యాలని చెప్పేసి మీరు మాట్లాడారు, ఇవాళ ఇసుక దొరక భవన నిర్మాణ కార్యం పస్తులు ఉంటున్నారని ఫస్ట్ ఉద్యమాన్ని లేపింది భారతీయ జనతా పార్టీ, ఎగ్నెస్ట్ వైసీపీ గవర్నమెంట్. మీరు గమనించండి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఫైట్ చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం మీదే. అంతేకాదు నేను చాలా సందర్భాల్లో చెప్తాను బ్రహ్మనాయుడు గారు, ఇదేదో భారతీయ జనతా పార్టీ గారు కనిపెట్టినటువంటి బ్రహ్మ పదార్థం ఏమి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీ మీద కొట్లాడి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తే తప్పిస్తే ప్రతిపక్షాల మీద కొట్లాడి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఒక ఎగ్జాంపుల్, మాకు బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలోన కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల గురించి మా నాయకత్వం కానీ మేము కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నావా? ఎందుకంటే అది చచ్చిపోయిన పాము, ఇంకా దాని గురించి మాట్లాడేదే ఉంటది. కాబట్టి అంటే ఎప్పుడు ఎవరి మీద కొట్లాడతాం? ఖచ్చితంగా అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ కొట్లాడుతుంది. అది అది దానికి భారతీయ జనతా పార్టీ కూడా అది అతీతమేం కాదు. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ఇండియా అలయన్స్ పార్టీలు కానీ ఎవరి మీద కొట్లాడుతున్నాయి? వాళ్ళు వాళ్ళకి బోల్డర్ని లొకలకలు అన్నమాట వాస్తవం. కేరళలో ఒకలాగా ఉంటారు, వెస్ట్ బెంగాల్లో ఒకలాగా ఉంటారు, కాశ్మీర్ లో ఒకలాగా ఉంటారు, కన్యాకుమారిలో ఒకలాగా ఉంటారు వాళ్ళు. రేపు వైసీపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా లాంటి అంశాలను పక్కన పెట్టింది అనేటువంటిది వైసీపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడితే వాడుకుంటే భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఖచ్చితంగా ఇది మంచి, ఇది మంచి. జనసేన బీజేపీ కూటమి ప్రజలకి ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారని వాళ్ళు అడిగేదానికి ఏం చెప్తారు మీరు? ఇది మంచి ప్రశ్న బ్రహ్మనాయుడు గారు. ఆల్రెడీ అమలు చేశామని చెప్తున్నారు, మంచిగా ఫోర్కాస్ట్ చేశారు. నేను ఖచ్చితంగా సమాధానం. ఒక విషయం, ఈ ప్రత్యేక హోదా అనేది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగిసిపోయిన అంశం అని చెప్పేసి మాట్లాడలేదు, ఈ తిరుపతిలో మాట్లాడలేదు. ఏదైతే పాత ప్రభుత్వంలో మేము కలిసి ఉండగానే ప్రత్యేక హోదా ముగిసిపోయినటువంటి అంశము, దానికి సరిపడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాము, దాన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. తర్వాత కొన్ని రాజకీయ కారణాలతో మళ్ళీ ఆయన ప్రత్యేక హోదా కావాలని ఎంచుకున్నటువంటి అది ఏదైతే ఉందో అది సజీవంగా ఉందని. కాబట్టి ఇవాళ కొత్తగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా మీరు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడితే మేమేమన్నా ఆయన హామీ ఇచ్చామా? ఇవ్వలేదు కదా. ప్యాకేజీ అమలు చేసుకోలేకపోవడం అనేది ఆయన వైఫల్యం. అది ప్యాకేజీ అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ కారణంతో ఆయన చేయలేదు, కానీ వైసీపీ ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయింది? వైఫల్యం చెందింది. నువ్వు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే నువ్వు మళ్ళీ ప్రత్యేక హోదా మేము అడుగుతున్నాము, వాళ్ళకేమో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి, మా మనం ఇప్పుడు ఏమి కాము, ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కునే కాలక్షేపం చేశారు తప్పిస్తే. ప్రత్యేక హోదా అయిపోయింది, ఇంకా మేము అడిగినా వాళ్ళు ఎవరు అని చెప్పేసి ప్రత్యేక ప్యాకేజీ కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే రాష్ట్రం వాళ్ళు ఎప్పుడు బాధ నుండి బయటపడేది కదా, లేకపోతే రాష్ట్రం బాగుపడేది కదా? ఇవాళ నీ మీద కూడా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం కానీ ఎందుకు రావాలి? అప్పులు పెంచుకున్నటువంటి ప్రభుత్వం కానీ ఎందుకు మొయ్యాలి? అది చేతకానితనం. అది వైకాపా ప్రభుత్వం చేతకానితనం. గత ఒక రాజకీయ ఎజెండా కట్టుబడడం తప్పిస్తే ఒక అభివృద్ధి ఎజెండా తీసుకొని ముందుకెళ్లడంలో వైఫల్యం చెందింది. కాబట్టి ఇవాళ కొంత వాళ్ళు భారతీయ జనతా పార్టీని ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే విభజన హామీల విషయంలో కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు, అది వాళ్లే బయట పెట్టారు. మేమేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు బ్రహ్మనాయుడు గారు. రైట్, త్రిపుత్ర గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి తెలుగుదేశం పార్టీ